తను పుట్టిన నేల కోసం, తన నడియాడిన గడ్డ కోసం, తన చాతి విముక్తి కోసం నిశితంగా నీళ్లను పరిశీలించడమే కాదు, ఆ నీళ్లలో నిప్పులు రాజేసే నెత్తురు ఆయన వారసత్వం. సిద్దిపేట గడ్డ మీద నాటి ఉద్యమంలో 2 సంవత్సరాలు చేరువైనటువంటి బిడ్డ ఎట్టుంటాడు, ఆయన వారసత్వం ఎట్టుంటుందో చాలా మంది తెలియదు. దేవన్న అంటే చాలా సౌమ్యంగా మాట్లాడి ఉద్యమ ప్రస్తావన తీసే చాలా మందికి తెలియదు. ఆయన వారసత్వం నెత్తురు మలకలతో జాతి కోసం పరితపించింది అని ఆయన ఎవరో కాదు, సిద్దిపేట ముద్దు బిడ్డ. మా దేవన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం 20 మంది కలిసి బ్రిటిష్ సైన్యాన్ని పారదోలినటువంటి ఏకైక చరిత్ర అల్లిపూర్ గ్రామానే. గ్రామం మీద దాడి చేసి మా ఫాదర్ను అరెస్ట్ చేసి 2.5 సంవత్సరాలు గుల్బర్గా జైల్లో నిర్బంధించారు. మా ఫాదర్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే కరెంటు షాకులు పెట్టి తీవ్రమైనటువంటి హింస పెట్టి